అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్. మెయిన్ మా దీక్ష మూవీ కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గౌడ్ గారు, అలాగే ఇంకో ప్రొడ్యూసర్ అశోక్ గారికి చాలా థ్యాంక్స్. ముందుగా చెప్పాలంటే మా ఈ దీక్ష మూవీ ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ పెట్టారు. రామకృష్ణ అన్న వచ్చి ప్రెస్ మీట్ ఉందంటే మన ఛాంబర్లోనంటే వచ్చాను. ముందుగా రామకృష్ణ అన్న గారు, ఈ దీక్ష మూవీ కాదు, ఆయన ఫస్ట్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఒక దీక్షలా వచ్చారు. మా ఛాంబర్ని, టీఎఫ్సిసిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఏడుగురితో స్టార్ట్ అయింది కదా, ఏడుగురితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10,000 మంది పైన 24 క్రాఫ్ట్స్ పీపుల్ ఉన్నారంటే అదొక పెద్ద దీక్ష. అలాంటి టైటిల్ మా సినిమాకి పెట్టడం మాకు చాలా నచ్చింది. సినిమా కూడా ఒక దీక్షలాగా చేశాము. దాంట్లో జేవీఆర్ అన్న గారు, అది కామెడీ రోల్ ఇందాక అన్నారు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు రీప్లేస్మెంట్ అని. దీంట్లోనంటే కామెడీలో విలన్ ఎవరన్నా సీరియస్ విలన్ ఉంటుంది, కామెడీలో విలన్ అది, అలాంటి క్యారెక్టర్ రావడం చాలా అదృష్టం అన్న. అది ప్రూవ్ చేసుకోవాల్సిన క్యారెక్టర్ ప్రూవ్ అయ్యారు, నో డౌట్. దాని తర్వాత నాతో పాటు అలైక్య అని హీరోయిన్గా చేశారు, చాలా బాగా చేశారు ఆవిడ. అలాగే తులసి గారు, తర్వాత అనుష గారు మా కో ఆర్టిస్టులు. ఈ మూవీని ఒక తపనతో, ఒక దీక్షతో చేయడం జరిగింది. అంటే లైక్ రామకృష్ణ గౌడ్ అన్న గారు ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. ఒకప్పుడు ఉదయ్ కిరణ్ గారిని రవితేజ గారికి డైరెక్ట్ చేశారు, కృష్ణ గారికి డైరెక్ట్ చేశారు. అలా నాకు హీరోయిన్ అని డైరెక్ట్ చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానన్న. అయితే రామకృష్ణ గౌడ్ అన్న గారు అన్నారు, దీంట్లో ఒక 1 మినిట్ డైలాగ్ ఉందని, సాంస్క్రిట్ డైలాగ్ అది, సింగిల్ టేక్ అనమాట, మంచి ప్రిపేర్ చేయించి ఇది సినిమాకి హైలైట్ అవుతుంది. అది అలాంటి ఆఫర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది భీముడ్ క్యారెక్టర్లో అన్న చెప్పినట్టు అన్న అన్నారు, ఈ మూవీ తర్వాత నీకు చాలా ఆఫర్లు వస్తాయని. ఆల్రెడీ షూటింగ్ జరిగాయి, కొన్ని చూపించుకుంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిము, చాలా పెద్ద సినిమా చేస్తున్నాను అన్న. అది మీరు వేసింది, ఇంకా రిలీజ్ అయ్యి ఇంకా వస్తాయి. నెక్స్ట్ ఇమీడియట్గా మాది మహిళా కబడ్డీ జట్టు ఉంది, దానిలో డిఫరెంట్ షేడ్ చూస్తున్నారు, అది ఏంటని తర్వాత అప్పుడు చెప్తారు. టోటల్ డిఫరెంట్ షేడ్, ఒక విజయ్ సేతుపతి గారి టైప్ క్యారెక్టర్. నాకు చాలా థ్యాంక్స్ అన్న ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో ఇవన్నీ పక్కన పెడితే, ఒక ఇండస్ట్రీకి నేను వచ్చిన తర్వాత నేను ఎన్నో కష్టాలు పడ్డాను. లైక్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, కానీ ఇండస్ట్రీలో కష్టాలన్నీ చూశాను నేను. కానీ నాకు కరెక్ట్గా నాకు హెల్ప్ చేసి నన్ను పైకి తీసుకొచ్చింది, నన్ను ఛాంబర్లో తీసుకొని జాయింట్ సెక్రటరీ తీసుకొని తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేశారు మాకి. సో అన్న ఇచ్చిన పదవికి కూడా న్యాయం చేసుకుంటూ, ప్యారలల్గా సినిమాలు చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు హైలైట్ ఏంటంటే, అన్న ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు కదండి, ఆయన యూత్లో ఉన్నప్పుడు ఎలా చేశారో నాకు తెలియదు. మా యూత్ కన్నా 2x-3x స్పీడ్లో చేస్తున్నారు. షూట్లో మార్నింగ్ లొకేషన్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో, నిజంగా గాడ్ గిఫ్ట్ అన్నది. అంటే లైక్ అది ఎందుకు వచ్చిందంటే, ఆ ప్యాషన్ అంత ఈజీ కాదు, దీక్ష లాగా.